देवुनी प्रिया परिशुद्ध संगमा सायंकाल समयमुना मरी ओक पर्यायमु मी अंदरितो इविधमुगा कलिसी कुटुंब आराधनलो पाल्गोनुटकु देवादि देवुडु मनकु अनुग्रहिंचिन समयमु सहवासमु नडिपिंपुनु बट्टि దేవుని నామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తూ మిమ్ములను అందరిని కూడా ప్రేమపూర్వకముగా ఇట్టి ఆరాధనకై ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రారంభ ప్రార్థన చేస్తూ ఈ పరిశుద్ధ కుటుంబ ఆరాధనను మనము ప్రారంభించుదము. సర్వమును సృష్టించి దానిని సదా ఏకరీతిగా పరిపాలిస్తూ ఉన్నటువంటి సర్వాధికారి సకల ఐశ్వర్యములకు కారణభూతుడవైన దేవా, ఈ సాయంకాల సమయమున మీ పరిశుద్ధమైన నామములో ఈ కుటుంబ ఆరాధనలో మేమందరమును చేరి మా కుటుంబ సభ్యులతోనూ మరి విశేషముగా ఈ ఆరాధనలో పాల్గొనుచు ఉన్నటువంటి సార్వత్రిక సంఘముతోనూ మీ నామమును స్తుతించుటకు మీరు మాకిచ్చిన ఈ నడిపింపును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, వాక్యము ద్వారా మీ నామమును మేము ఘనపరచబోతూ ఉండగా ఈ కూడికను మీ నామములో దీవించుమని ఆశీర్వదించుమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ పరిశుద్ధ సంగమ, దేవుని నామమును మహిమపరుస్తూ ఉండగా ఈ ఆరాధనను ప్రారంభిస్తూ ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 671వ కీర్తన, పరమ జీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండ, 671వ కీర్తన పాడుచు దేవుని నామమును మహిమ పరచుదము. నడిపించును మరల వచ్చి యేసుకొని పోను, నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసుకొని పోను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో అధికమైనా తొమ్మసిలక సాగి వెళ్ళెదను, సాతను శోధన అధికమైనా తొమ్మసిలక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను, లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుండ జయం శాంతి జలము చింత నడిపించును,
వయలులో పరుణ జయం శాంతి జలము చింతడిపించును అనిశము ప్రాణము తృప్తి పరచు మరణ లోయలు నన్ను కాపాడును అనిశము ప్రాణము తృప్తి పరచు మరణ లోయలు నన్ను కాపాడును యేసు చాలును చాలును హల్లెలూయా ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును అరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుళ్ళికు విడిచినను అరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుళ్ళికు చిన్నను హరించినన్నైశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరించినన్నైశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హల్లెలూయా హల్లెలూయా ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. తిరిగి మనమందరము కూడా కలిసి దేవాది దేవుని నామమును ఘనపరుస్తూ ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 339వ సంగీతము ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును. 339వ సంగీతము మనమందరము కూడా కలిసి పాడుచు దేవుని అతి పరిశుద్ధ నామమును ఘనపరుచుదము. Hallelujah.
పరిశుద్ధ సంగమ, ఈ సాయంకాల సమయమున పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠము అపొస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము నుండి 13వ వచనము వరకు గల పరిశుద్ధ మాటలను చదువగా విందము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచన ప్రారంభము. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ సాయంకాల సమయమున యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన ప్రశస్తమైన ఘనమైన నామములో మీ అందరికీ శుభములను తెలియజేస్తూ ఉన్నాము. మరి ఒక పర్యాయము ఈ రీతిగా ఈ కుటుంబ ఆరాధనలో పాల్గొనుచు దేవాది దేవుని ఘనపరుస్తూ ఉండగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయము ఈ సహవాసమును బట్టి దేవుని నామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి గడిచిన 2 రోజులుగా మనము పరిశుద్ధ గ్రంథము నుండి దేవునికి మనము సమర్పించేటటువంటి అర్పణలను గురించి మనము వాక్య ధ్యానము చేస్తూ ఉన్నాము. దేవునికి మనము సమర్పించే అర్పణలు ప్రాముఖ్యముగా 2 రకములు ఉన్నట్లుగా మనం చూస్తాము. 1 రక్తము లేనటువంటి అర్పణలు, 2 రక్తముతో ముడిపడినటువంటి అర్పణలు, అన్బ్లడ్ సాక్రిఫైస్, ద అదర్ వన్ ఈజ్ బ్లడ్ సాక్రిఫైస్. ఈ యొక్క దేవునికి ఏ రకముగా మనము అర్పణలు, రక్తము లేని అర్పణలు మనము సమర్పిస్తూ ఉండగా అందులో ప్రథమ ఫలములు, దశమ భాగములు, ద్రాక్షరసము, తైలము, ఈ ధూపము, ఇవి అందులో ఉన్నట్లుగా మనము ఈ మధ్యలో ఈ 2 రోజులుగా మనము వాక్య ధ్యానములో గమనించగలిగినాము. 2 గమనించినట్లయితే దేవునికి మనం అర్పించేటటువంటి అర్పణలలో 2వ ప్రాముఖ్యమైనటువంటి అర్పణ మరియు చాలా శ్రేష్టమైనటువంటి ఆ 2వ అర్పణను మనం గమనించినట్లయితే రక్తముతో ముడిపడినటువంటి అర్పణలు దేవాది దేవునికి అర్పించాలని దేవుడు కోరుకున్నట్లుగా పరిశుద్ధ వాక్యములో మనము గమనిస్తూ ఉంటాము. 2 రక్తముతో ముడిపడినటువంటి అర్పణలు. ఈ ఇందులో రక్తముతో ముడిపడినటువంటి అర్పణలకు ఎలాంటి
ఆ పశువులు కానీ పక్షులు కానీ ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నాడో మనము గమనించినట్లయితే పశువుల మందలో నుండి పక్షులలో నుండి ఏర్పరచబడిన మరియు పవిత్రమైన జీవులను మాత్రమే వాటి రక్తమును అర్పించాలి. అవి శుభ్రమైనవి గాను మరియు మురికివిగా మురికివైనవి ఉండవద్దు అనేటటువంటిది దేవుని యొక్క ప్రణాళికగా మనము చూస్తూ ఉన్నాము. అవి శుభ్రమైనవి గాను పవిత్రమైనటువంటివి గాను మురికి గానటువంటి జీవులను వాటిని అర్పించాలి అనేటటువంటిది దేవుని యొక్క దైవ సంకల్పము. ఒకనొక సందర్భంలో భారతదేశములో ఒక ఇంగ్లీష్ దొర, ఒక తెల్ల దొర ఈ ప్రాంతములో మిషనరీగా పరిచర్య చేసినటువంటి సందర్భము. వారు తెల్ల దొర చాలా ప్రేమతో ఒక నల్ల పందిని ఆయన పెంచుకున్నాడట. దొరనేమో తెల్లవాడు, పంది ఏమో నల్లది. సాధారణముగా ఈ పందులు పెంచుకోవటం అనేది అటు మనము వేరే దేశాలలో మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఇంగ్లాండ్ వైపు ఆ జర్మనీ వైపు దానిని కూడా వారి యొక్క ఆ ప్రెమిసిస్లో ఒక దాని ఒక జంతువుగా పెంచేటటువంటి అలవాటు. అదే అలవాటుతో ఇక్కడ కూడా ఒక నల్ల పందిని పెంచుకోవటము ప్రారంభించినాడు. ఆ నల్ల పందిని ఎంతగా ప్రేమించినాడంటే అతడు ఆ పందిని రోజు దానికి యాపిల్స్ పెట్టడము, అరటి పండ్లు పెట్టడము, దానికి కావలసినటువంటి చక్కటి తినుబండారాలు ఏర్పాటు చేయడము, పొద్దున లేవగానే షాంపూతో స్నానము చేపియడము, దాని తలను చక్కగా దువ్వెనతో దువ్వెనతో దాని యొక్క తలను దువ్వటము, అతడు పండుకుంటూ ఉన్నటువంటి రూములోనే ఒక ప్రత్యేకమైన స్థలాన్ని దానికి ఏర్పరిచి దానిని ఎంతో ప్రేమతో చూసుకుంటూ ఉన్నాడు. ఎవరు? తెల్లదొర నల్లని పందిని ఆ రకంగా పెంచుకుంటూ ఉన్నాడు. ఒకరోజు అతడు బయటికి వెళ్తూ ఉండగా ఆ పందిని మంచిగా అన్ని ఏర్పాట్లు చేసి దాన్ని శుభ్రం చేసి అతడు బయటకు వెళ్ళి సాయంకాలం వచ్చేసరికి ఇంటి ముంగట ఉన్నటువంటి ఆ మురుగు కంపలో, మోరీలో అది మంచిగా నాలుగు కాళ్ళు పడేసి చక్కగా పడుకున్నట్టుగా చూసినాడు. దాన్ని పిలిచినాడు. ఏయ్, తెలివి లేదా నీకని దాని దగ్గరికి తీసుకొని రెండు దెబ్బలు కొట్టి లోపలికి తీసుకుపోయి స్నానం చేపించి షాంపూ పెట్టి చక్కగా దాన్ని శుభ్రపరిచి దాన్ని దువ్వెనతో దూసి మంచిగా లోపల ఇంట్లో యాపిల్స్ పెట్టినాడు. రెండవ రోజు అతడు గమనించింది ఇదే, వెళ్ళేటప్పుడు శుభ్రముగా ఉంది, వచ్చేసరికి మురికి అవుతూ ఉంది. మూడో రోజు ఇదే, వెళ్ళేటప్పుడు శుభ్రముగా ఉంటుంది, వచ్చేసరికి అది మురికి అయిపోతూ ఉంది. ఆ తర్వాత ఎవరో ఆయనతో నవ్వుతూ అన్నారంట, అయ్యా, నీవు పందిని ఎంత శుభ్రముగా చేయడానికి ప్రయత్నించినప్పటికీ దాని స్వభావము, దానికి ఇష్టమైనది ఏంటంటే ఆ మురుగు కంపలో, ఆ మురుగు కుంటలో, ఆ మోరిలో ఉండటమే దానికి అత్యంత ప్రియమైనటువంటి స్థలముగాను దానికి ఇష్టమైనటువంటి స్థలముగా అని చెప్పినారు. నిజమే, ఇశ్రాయేలీల జీవితములో మనము గమనించినట్లయితే ఇశ్రాయేలీలను దేవుడు ఎంతగా శుద్ధిపరచడానికి ప్రయత్నించినప్పటికీ, ఎంతగా వారిని పవిత్రీకరించడానికి ప్రయత్నించినప్పటికీ, ఎంతగా వారిని పరిశుద్ధపరచడానికి దేవుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ వారి జీవితము మాత్రము ఈ యొక్క మురికి జీవితముతో నిండుకున్నటువంటిదిగా, శుభ్రము లేనటువంటిదిగా, అపవిత్రమైనటువంటిదిగా, అపరిశుద్ధమైనటువంటిదిగా ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాము. ఒకవేళ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు ఏ రక్తమును కోరుకున్నాడు, ఏ పశువు, ఏ జంతువు యొక్క, ఏ పక్షి యొక్క రక్తాన్ని దేవుడు కోరుకున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే పశువుల మందలో నుండి, పక్షులలో నుండి ఏర్పరచబడిన మరియు పవిత్రమైన జంతువులను మాత్రమే, వాటి రక్తమును మాత్రమే దేవాది దేవుడు కోరుకున్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉంటాము. సరే, మరి ఎవరు ఈ మరణశిక్షకు పాత్రులు? ఎవరికి మరణమునందునంతగా శిక్ష పడాలి, ఎవరి రక్తము చిందించబడాలి, ఎవరిని అంతగా ఆ హింసించి చంపాలి, ఎవరు ఈ మరణానికి పాత్రులు, ఎవరు మరణమునందునంతగా శిక్ష పడాలి అనే ప్రశ్న ఒకవేళ మనము వేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథము నుండి
ఒక 6-7 రెఫరెన్సెస్ నేను మీకు ఈ సమయమున జ్ఞాపకం చేస్తాను. ధర్మశాస్త్రములో మనం గమనించినట్లయితే ఒకవేళ పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి వారు నాతో కూడా కలిసి ఈ వచనాలు చూడడానికి ప్రయత్నించండి. నిర్గమకాండము 21వ అధ్యాయము 12వ వచనములో మనకు ఏమని అక్కడ ప్రస్తావించబడినదంటే, నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. మరణశిక్ష విధించడం అనగా వీనిని కూడా ఏం చేయాలంటే రాళ్లతో కొట్టి చంపాలి. రాళ్లతో కొట్టి చంపడం అంటే ఆ శరీరము నుండి రక్తము కారాలి, రక్తము కారి అతడు మరణించాలి. రక్తము శరీరము నుండి బయటకు వెళ్ళటము ద్వారా ఉన్నటువంటి నష్టం ఏంటంటే, ఈ రక్తము అనేది ప్రాణానికి సింబల్గా ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తాము. ప్రాణాన్ని సూచిస్తూ ఉన్నటువంటిదిగా మనము ఈ రక్తం యొక్క ప్రాధాన్యతను గమనిస్తాము. అది రేపటి దినమున తిరిగి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కానీ వాస్తవానికి మరణశిక్షకు అర్హులు ఎవరు, మరణ ముందునంతగా శిక్ష పడవలసింది ఎవరికి అంటే, ఒకటి నరుని చావగొట్టిన వారికి. ఎవరైనా చంపివేసినట్లయితే ఈ చంపివేసినటువంటి వ్యక్తికి మరణము శిక్షగా ఉండాలి అంటాడు. రెండవది గమనించినట్లయితే నిర్గమకాండము 21వ అధ్యాయము 15వ వచనములో, తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణమునందును అనే ఆజ్ఞ ఇక్కడ దేవాది దేవుడు ధర్మశాస్త్రములో మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాము. తల్లిదండ్రులను కొట్టువాడు 16వ వచనములో ఏమని అంటాడంటే, ఒకడు నరుణ్ణి దొంగిలించి అమ్మినను తన యొద్ద ఉంచుకొనినను వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును అనేటటువంటి మాట. అనగా దీనిని మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒకడు నరుణిని దొంగిలించినను లేదా అమ్మినను అనగా కిడ్నాప్ చేయటము. అనగా ఈ కిడ్నాప్ చేయడం అనేది ఇశ్రాయేలీల చరిత్రలో మనము పరిశుద్ధ గ్రంథము యొక్క చరిత్రలో గమనించినట్లయితే కిడ్నాప్ చేయడం అనేది ఇప్పుడేమి కొత్తది కాదు. కానీ ఇది అప్పటి కాలములోనే ఇశ్రాయేలీయుల కాలములోనే ధర్మశాస్త్రం ఇవ్వబడుతూ ఉన్నటువంటి రోజులలోనే మనుషులను వెతుకొని వెళ్ళి అమ్మివేయటము లేదా వారిని దాచిపెట్టడము, వారిని దాచిపెట్టి వారితో పని చేయించుకోవడము లేదా పని చేసుకోవడం కాకుండా ఇంకెవరికన్నా అమ్మడము లేదా కుటుంబ సభ్యులకు తెలియజేసి మీరు ఏమన్నా ఇవ్వకపోతే వారిని చంపివేస్తామని కిడ్నాప్ చేయడము. నరుణిని చావగొట్టిన వారికి మరణశిక్ష, తల్లిదండ్రులను కొట్టేటటువంటి వారికి మరణశిక్ష, కిడ్నాప్ చేసేటటువంటి వారికి మరణశిక్ష. 21వ అధ్యాయం 17వ వచనములో, తల్లిదండ్రులను శపించువాడు ఇదిగో మరణశిక్షకు పాత్రుడు లేదా మరణశిక్ష నొందవలసిందే అని మనము జ్ఞాపకం చేయబడుతున్నాము. తల్లిదండ్రులను శపించేవారు, తల్లిదండ్రులను కొట్టేటటువంటి వారు కూడా మరణశిక్ష నొందుతారు అనేటటువంటి మాటలు మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. ప్రేమతో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను, ఒకవేళ మన జీవితంలో తల్లిదండ్రులను విసికించేటటువంటి పిల్లలముగాను, తల్లిదండ్రులను హేట్ చేసేటటువంటి వారముగాను, తల్లిదండ్రులకు ఇచ్చేటటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వకుండా వారికి వ్యతిరేకముగా వారిని కొట్టటము, వారిని చంపేటటువంటి స్వభావము కలిగిన వారుగా ఉన్నట్లయితే, లేదా వారిని శపించినా సరే నీవు నేను మరణము నొందాలని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. లేవియా కాండము 24వ అధ్యాయము 13వ వచనములో మనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, శపించిన వానిని పాలెము వెలుపలికి తీసుకొని రమ్ము, వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వానిని చావగొట్టవలెను. శపించిన వారిని, నీవు నేను మాట్లాడుతూ ఎవరినైనా శపించినా సరే, ఆ శపించేటప్పుడు ఎవరైతే వింటారో, ఆ సాక్షులు వచ్చి ఒకవేళ నిజమేనండి ఈ పలాని వ్యక్తిని శపిస్తూ ఉండగా, దూషిస్తూ ఉండగా, తిడుతూ ఉండగా మేము సాక్షులం ఉన్నామని ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే, సాక్షులుగా ఉన్నటువంటి వారి చేతులు ఆ శపించిన వాణి తల మీద పెట్టిన తర్వాత వారు రాళ్లతో అతనిని కొట్టి చంపి వేయవలెను.
లేవియా కాండము 20వ అధ్యాయము మొదటి రెండు వచనాలలో కూడా మనం గమనించినట్లయితే అన్య దేవతలకు బలి అర్పించినట్లయితే వారు అతనిని రాళ్లతో కొట్టి చంపాలి అనేటటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 2వ వచనము నుండి 6వ వచనము వరకు గల మాటలను కూడా మనం గమనించినట్లయితే ఎవరైతే సూర్య చంద్రులను పూజిస్తారో వారిని ఇశ్రాయేలీయులు చావగొట్టాలి అనేటటువంటి మాట. నేను చెప్పిన మాటలు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. నరుణిని చావగొట్టిన వారు, తల్లిదండ్రులను కొట్టువారు, కిడ్నాప్ చేసేటటువంటి వారు, తల్లిదండ్రులను శపించేటటువంటి వారు, ఇదిగో శాపవచనములు పలికేటటువంటి వారు, అన్య దేవతలకు బలి అర్పించేటటువంటి వారు, సూర్యచంద్రులను పూజించేటటువంటి వారు. నిర్గమకాండము 31వ అధ్యాయము 15వ వచనములో కూడా మనము గమనించినట్లయితే మరి ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఇక్కడ ఇవ్వబడ్డట్లుగా మనం చూస్తాము. నిర్గమకాండము 31వ అధ్యాయము 15వ వచనములో మనము గమనించినట్లయితే 6 దినములు పని చేయవచ్చును, 7వ దినమును యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము, ఆ విశ్రాంతి దినమున పని చేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నొందును. విశ్రాంతి దినమున పని చేయువాడు మరణశిక్ష నొందాలి. ఎందుకు? విశ్రాంతి దినము పరిశుద్ధమైనది గనక. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా నీవు నేను ఆచరించాలి గనక అది దేవుని కొరకు ప్రతిష్ఠింపబడినటువంటి ప్రత్యేకింపబడినటువంటి దినము గనక ఆ దినమున వేరే వేరే పనులు ఏవి కూడా చేయకుండా నీవు నేను సంపూర్ణముగా దేవుని యొక్క నామమును ఆ దినమంతయు స్తుతించాలన్నది దేవాది దేవుని యొక్క కోరిక. 6 రోజులు మనతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. 6 రోజులు మన ఉద్యోగ స్థలములో మనతో ఉన్నాడు. 6 రోజులు మన పొలాలలోనికి తోటలలోనికి మనతో కూడా వస్తూ ఉన్నాడు. 6 రోజులు మన వ్యాపార స్థలములో ఉంటూ ఉన్నాడు. 6 రోజులు మన కుటుంబాన్ని తన చలనైన ప్రశస్తమైన క్షేమకరమైన రెక్కల కింద కాచి కాపాడుతూ ఉన్నాడు. గనక 7వ రోజు ఏం చేయమంటున్నాడంటే ఏమి బరువులు మోయవద్దు కానీ దేవుని సన్నిధికి వచ్చి ఆయన నామమును స్తుతించుమంటూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, ప్రియమైన వారలారా, మీలో ఒకవేళ ఎవరికైనాను పరిశుద్ధ సంఘ సహవాసములో దేవాది దేవుని పరిశుద్ధ సన్నిధిలో దేవుని నామమును స్తుతించే అలవాటు ఒకవేళ మీలో ఎవరికైనాను లేనట్లయితే దేవుని నామములో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. విశ్రాంతి దినమున దేవుని నామమును నీవు నేను స్తుతించాలన్నది దేవుని యొక్క కోరిక. ఆ రకముగా ప్రవర్తించినట్లయితే వారు మరణము నొందునంతగా వారు శిక్షింపబడాలి అనేటటువంటి మాటలు. మొదటి రాజులు 21వ అధ్యాయము 13వ వచనములో నాబోతు మీద అబద్ధ సాక్ష్యము పలికి అతనిని రాళ్లతో కొట్టి చంపిన సన్నివేశము కూడా చూస్తాము. ఏమని అబద్ధ సాక్ష్యం పెట్టినారంటే రెండు అబద్ధాలు పుట్టించినారు. ఏమిటి? ఒకటి దేవునిని, మరియు రాజును ఈ నాబోతు దూషించినాడని ఒక లేనిపోని నింద అతని మీద మోపి అతనిని రాళ్లతో కొట్టి అతనిని చంపినట్లుగా మనం చూస్తాము. అంతమాత్రమే కాదు, సుమి పరిశుద్ధుడైనటువంటి యోహాను వ్రాసిన సువార్త 8వ అధ్యాయము 59వ వచనములో ఒకవేళ మనము గమనించినట్లయితే 8వ అధ్యాయము 59వ వచనము, కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి కానీ యేసు దాగి దేవాలయములో నుండి బయటకు వెళ్ళిపోయెను. యేసుక్రీస్తు ప్రభుల వారు అతని మీదికి రాళ్ళు పట్టుకొని ఎత్తినారు. రాళ్లను రువ్వుటకు రాళ్ళు ఎత్తి అతన్ని చంపడానికి, కొట్టడానికి, రక్తము కనులు చూడడానికి ప్రయత్నం చేసినారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు తప్పించుకొని వెళ్ళినట్లుగా మనము చూస్తాము. ఈ రకముగా పాపము చేసిన వాని ప్రాణమును తీయాలి. ఇదేంటిది? ధర్మశాస్త్రం మనకు బోధిస్తూ ఉంది.
ఈ రకముగా పాపము చేసిన వాని ప్రాణమును తీయాలి, కానీ దేవుడు మన ప్రాణమునకు బదులుగా ప్రాణమైనటువంటి రక్తమును ఆల్టర్నేటివ్గా బదులుగా ఇచ్చుటకు ఒక వెసలుబాటును లేదా అవకాశమును దేవాది దేవుడు ఈ ధర్మశాస్త్రములో కల్పించినట్లుగా కలిగించినట్లుగా మనము చూస్తాము. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. ఈ రకముగా పాపము చేసిన వాని ప్రాణమును తీయాలి. ఎవరు పాపము చేసిన వారని ఒకవేళ ప్రశ్న మనము వేసినట్లయితే మనమందరము కూడా ఏ ఒక్కరు కూడా పరిశుద్ధులు కానీ నీతిమంతులుగా లేకుండా అందరము పాపము చేయబడి ఆయన అనుగ్రహించే కృపను పొందుకోలేని వారముగా మనము మరణము వైపు పరుగులు తీస్తూ ఉన్నాము. ఈ రకముగా పాపము చేసిన ప్రతివాని ప్రాణము తీయాలి, కానీ దేవుడు మన ప్రాణమునకు బదులుగా ప్రాణమైనటువంటి రక్తమును ఆయన ఆల్టర్నేటివ్గాను బదులుగాను ఇచ్చుటకు ఒక చక్కటి వెసలుబాటు లేదా అవకాశమును మనకు కలిగించినాడు. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మాట దయచేసి బైబిల్ ఉన్నటువంటి వారు నాతో కూడా కలిసి మీరు చూస్తే బాగు ఉంటుంది. లేదనుకుంటే బైబిల్ ఉన్నట్లయితే కనీసము టిక్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. లేవియా కాండము 17వ అధ్యాయము 11వ వచనములో ఏమని మనము జ్ఞాపకం చేయబడుతున్నామంటే, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. 14వ వచనములో కూడా మనం గమనిస్తాము, దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము, కాబట్టి మీరు ఏ దేహ రక్తమును కూడా తినకూడదని అక్కడ వేరే సందర్భంలో ఈ రెండు విషయాలు ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, రక్తము దేహమునకు ప్రాణమయ్యున్నది అనేటటువంటి మాట. అనగా రాళ్లతో కొట్టి చంపాలి అంటే వాని ప్రాణము తీయాలి. ప్రాణము తీయాలి అంటే అర్థమైందంటే రక్తము బయటకు రావాలి. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు మనము కూడా దీన్ని రెగ్యులర్ సెంటెన్స్గా వాడుతూ ఉంటాము. రే నువ్వేమనుకుంటున్నావు కానీ నీ రక్తం కళ్ళ చూస్తానంటాం అప్పుడప్పుడు. లేదా ఇంకొక స్త్రీతోని కానీ, స్త్రీలు ఏదైనా సందర్భంలో గొడవైనప్పుడు, లేదా పురుషులు గొడవైన మధ్యలో గొడవైనప్పుడు, లేదా కుటుంబంలో గొడవైనప్పుడు నీ రక్తం కళ్ళ చూస్తూ బిడ్డ అనేటటువంటి మాట మనం వాడుతూ ఉంటాము. ఆ మాట ఎప్పుడు కూడా వాడొద్దండి. రక్తము కళ్ళ చూడడం అంటే ఎదుటివాని యొక్క ప్రాణమును మనము తీయటము. ఎవరి ప్రాణమును తీసేటటువంటి అధికారము మనకు లేదు. ఎందుకంటే యేసయ్య ఒక్కమారే సిలువలో తన యొక్క పవిత్రమైనటువంటి రక్తమును కార్చి, ఆ సిలువలో తన యొక్క పవిత్రమైన రక్తములో మనలను శుద్ధీకరించి మనలను ఆయన కాపాడినట్లుగా మనము చూస్తూ ఉంటాము. దేవుని నామములో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఏ రక్తమైతే మనకు ప్రాణముగా ఉన్నదో ఆ ప్రాణానికి ప్రాణమైనటువంటి రక్తమును బలి అర్పించడానికి దేవాది దేవుడు మనకు వెసలుబాటు కలగజేస్తున్నాడు. అందులో ప్రధానమైనటువంటిది ఒక మాట నేను చదువుతాను, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనములో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచూ ఉన్నాడు. గనక ఒక్కమారే ఎన్ని బలులను అర్పించినా మాటిమాటికి బలులర్పిస్తున్నారు పాపం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారే ఒక్కమారే ఆయన మన కొరకు తన యొక్క పవిత్రమైనటువంటి రక్తమును సిలువలో ఆయన కార్చినాడు. మన ప్రాణము కాపాడబడాలి అని వేరే ఆల్టర్నేటివ్ ఇచ్చినాడు. వేరే ఆ పక్షుల యొక్క రక్తము చిందింపబడాలన్నాడు. వాటి యొక్క ప్రాధాన్యత ఎవరు ఈ బలి అర్పించాలి, ఎక్కడ ఈ బలి అర్పించాలి, ఎలాంటి పశువులు పక్షులు
ఆ బలి అర్పించబడుటకు సిద్ధపరచబడాలి. ఎలాంటి వ్యక్తులు, ఐదు రకములైన వ్యక్తులను గురించి చెప్తాడు. ఒక వ్యక్తి, రెండో వ్యక్తి, మూడో వ్యక్తి, వారి వారి కేటగిరీస్ను బట్టి, సంఘములో సమాజములో వారు కలిగి ఉన్న స్తోమతను బట్టి ఆయా వ్యక్తి ఏ ఏ జంతువును అర్పించాలో కూడా ధర్మశాస్త్రం మనకు బోధిస్తుంది. ఆ లోతైన విషయాలు తిరిగి రేపటి దినమున మనము ధ్యానించడానికి ప్రయత్నిద్దాము. దేవుడు అటువంటి గొప్ప కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి వారలారా, అందరము కూడా కళ్ళు మూసుకొని మౌనముగా వీలైతే మోకరించి ప్రార్థనలో కొద్ది నిమిషములు గడుపుతాము. ప్రార్థించుకుందాము. కృపోన్నతుడా, మహామిక్కిలి ప్రేమ కలిగినటువంటి మా దేవా, సమస్తమును సృజించి సర్వరీతిగా పరిపాలిస్తున్నటువంటి మా సృష్టికర్త అయినటువంటి మా పరలోకపు రాజా, అత్యున్నతమైనటువంటి సింహాసనములో ఆసీనుడై, ఇదిగో తండ్రి ఆకాశము నీ సింహాసనముగా, భూమిని నీ పాదపీఠముగా ఉంచుకొని మహాగణుడవైనటువంటి మా దేవ, నీకే స్తోత్రములు వందనములు చెల్లించుకొనుచు ఈ యొక్క సాయంకాల సమయమున మై ఫ్యామిలీ విత్ మై గాడ్, ఇదిగో నా కుటుంబము నా దేవునితో అనేటటువంటి ఆరాధనలో మేము ఉంటున్నందుకు, ఈ యొక్క సమయం వరకు మమ్మల్ని కాపాడినందుకు నీకు స్తోత్రములు వందనములు నాయన. ఉదయం మొదలుకొని మధ్యాహ్నకాల సమయం అంతా మాతో ఉండి క్షేమకరమైనటువంటి ఆరోగ్యము ఆశీర్వాదమును అనుగ్రహించి ఈ యొక్క రాత్రికాల సమయం వరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనములు. ఇదిగో తండ్రి, ఇమ్మానుయేలు అనేటటువంటి మాటకు దేవుడు తోడు అనేటటువంటి అర్థము సెలవిస్తూ ఉంటుంది నీ యొక్క వాక్యములు. ఆ విధముగా ప్రతినిత్యము ప్రతి సమయము మేము వెళ్ళేటటువంటి మార్గములో తిరిగేటటువంటి ప్రపంచములో మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రములు. నీ ఉచితమైనటువంటి కృప ద్వారానే ఈ సాయంకాల సమయం వరకు నీ యొక్క గొప్ప కాపుదల అనుగ్రహించి నడిపించినందుకు దేవా నీకు వందనములు. ఈ రాత్రికాల సమయంలో ఉచితమైనటువంటి ప్రేమ కృప ద్వారా నీ వాక్యము వినడానికి మమ్మల్ని సిద్ధపరచి ఈ విధముగా నీ వాక్యములో పాలు పొందడానికి విశ్వాసములో బలపడడానికి ఇచ్చినటువంటి ఈ సమయమును కృపను ఆధిక్యతను బట్టి ఎనలేని వందనములు ఇదిగో తండ్రి చెల్లించుకొనుచున్నాం. అనునిత్యము నీ కాపుదల ఈ విధముగానే మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మా యొక్క పరిశుద్ధమైనటువంటి దేవ, నీ వాక్యమును అందించినటువంటి గురువు గారిని ఆశీర్వదించండి, దీవించండి. అనునిత్యము నూతనమైనటువంటి ఇదిగో తండ్రి దైవ నడిపింపులో వాక్యమును మాకు వినిపించుండగా సహాయమును అనుగ్రహించండి. ప్రతిరోజు ప్రతినిత్యము ఈ ఆరాధనల ద్వారా నూతనమైనటువంటి విషయములను ఇదిగో తండ్రి మేము నేర్చుకొనుచుండగా, నేర్చుకొని వినినటువంటి ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇదిగో దానిని మేము దూరపరుచుకోకుండా మా జీవితంలో అవలంబించుకొని విన్నటువంటి వాక్య ప్రకారము విశ్వాసములో బలపరంలో ఎదుగుటకు సహాయమును అనుగ్రహించి ఆ విశ్వాసము ద్వారా ఈ లోకములో దుష్టుడు మమ్మల్ని ఇదిగో తండ్రి వేధించేటటువంటి ప్రక్రియలో వారిని మేము ఎదిరించేటందుకు సహాయము మీ వాక్యము ద్వారా అనుగ్రహించండి. నిత్యమైనటువంటి విశ్వాసములో స్థిరముగా బలముగా నాటబడి అంటుకట్టబడి ఇదిగో తండ్రి ముందుకు సాగుటకు దుష్టుని ఎదిరించేటటువంటి సర్వాంగ కవచముగా నీ వాక్యమును మేము ధరించుకొని ఇదిగో ఈ లోకములో ముందుకు సాగి నీ ప్రేమను మీ కరుణను మీ జాలిని ఈ లోకములో ప్రకరణ చేయుటకు సహాయమును అనుగ్రహించండి. మీ అందు విశ్వాసము ఉంచుతూ ఆ విశ్వాసమును బలపరుస్తూ రెండింతలలో ఇదిగో మేము ముందుకు సాగుతూ వృద్ధిపరుచుకొని ముందుకు సాగడానికి సహాయమును అనుగ్రహించండి. మమ్ములను మా కుటుంబములను మేము చేస్తున్నటువంటి పనులను మేము చేస్తున్నటువంటి ఉద్యోగములను మీరు ఆశీర్వదించండి. కుటుంబంలో ఉంటున్నటువంటి బాధలను అనారోగ్యములను ఇదిగో తండ్రి ఆస్తిపరమైనటువంటి సమస్యలను మానసిక పరమైనటువంటి సమస్యలను సామాజిక పరమైనటువంటి సమస్యలను ఇదిగో తండ్రి చెప్పుకోలేక బాధపడుతున్నటువంటి సమస్యలను వ్యసనములను ఇదిగో తండ్రి
పాప పంకిలమైనటువంటి ఈ దుర్మార్గపు జీవితంలో ఉంటుండగా వాటిని అన్నిటిని మీ యొక్క పాదముల చింత పెడుతుంటున్నాం. ఎందుకంటే మీరు సృష్టికర్త అయినటువంటి దేవుడు, మా పాపములను పరిహరించేటటువంటి దేవుడు. వాటిని అన్నిటిని ఇదిగో తండ్రి వాటిని అన్నిటిని పారద్రోలి లయపరచి దుష్టకార్యముల నుంచి మమ్మల్ని తీసుకుని వచ్చి బలవంతులముగా ప్రశస్తమైనటువంటి వస్త్రములను ఇదిగో తండ్రి మాకు అనుగ్రహించండి. గొర్రెపిల్ల రక్తములో మమ్మల్ని కడిగి నీ యొక్క ఇంపైనటువంటి రమ్యమైనటువంటి నీ కొరకు సాక్షార్థమైనటువంటి బిడ్డలముగా మేముండుటకు ఈ వాక్యము ద్వారా విన్నటువంటి బిడ్డలందరినీ ఆ విధముగా సహాయము దయచేయండి. మీ కొరకు సాక్షార్థమైనటువంటి బిడ్డలముగా ఇదిగో సహాయమును అనుగ్రహించండి. విశ్వాసులకు మాదిరికరంగా మేముండేటందుకు నీ వాక్యము ద్వారా నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. రాత్రికాలపు దీవెనలు మాకు అనుగ్రహించి ఉదయమున లేచి నీ నామము స్మరణ చేసుకుని నీ విశ్వాసములో పాటుపడుటకు సహాయమును అనుగ్రహించి నీ చిత్తమైతే రేపు మరొకసారి నీ ప్రార్థనలో ముందుకు నడిపించుటకు సహాయమును అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరబడునట్టు భూమి అందు నెరవేరబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్ములను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము శక్తి ఫలము నిరంతరము నీవి అయ్యున్నవి. ఆమేన్. సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసు ప్రభువుల వారి యొక్క ఉచితమైనటువంటి కృప, అనునిత్యము కాపుదల ప్రసాదిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము, సకల దీవెనలు, ఈ వాక్యము విని ప్రార్థనలో మొరలు పెడుతున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ విశ్వాస జీవితానికి, మనకందరికి, సంఘ జీవితానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నిరంతరము తోడై నీడై ఉండునుగాక. ఆమేన్. సన్నిధి కాంతి నుదయింపజేసి నీకు సమాధానము కలుగజీయుగ.